వింటున్న నాకే చాలా బాధగా ఉంది. మీరెలా తట్టుకుంటున్నారు అత్తయ్య? కన్న కొడుకు పెళ్ళైన ఆడదాని వెంట తిరుగుతూ ఉంటే ఏ తల్లి మాత్రం భరించగలదు? మీ బాధ ఏ తల్లికి రాకూడదు అత్తయ్య, ఏ తల్లికి రాకూడదు. మీ బాధ చూడలేక నేను రాదని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి పంపించేయాలని చూస్తున్నాను. కానీ ఏం చేద్దామన్నా శ్యామ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని భయంగా ఉంది నాకు. రాదని వదిలించుకోవడం మన ఉద్దేశం, కానీ శ్యామ్ని బాధ పెట్టడం మన ఉద్దేశం కాదు కదత్తయ్యా. అందుకే రాదని మనం వెళ్ళగొట్టే కన్నా తనంతట తాను వెళ్ళిపోయేలా చేయాలని చూస్తున్నాను. అత్తయ్య, మన ప్రమేయం లేకుండా రాధ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా ఒక పని చేయొచ్చేమో. ఏం చెయ్యొచ్చు? రాధ తండ్రి గారు ఇక్కడే ఉన్నారు కదా, మెల్లగా ఈ విషయం ఆయన చెవిన వేస్తే. అంటే నీ కూతురు నా కొడుకుని వలలో వేసుకుంది, వాడేమో దాన్ని తప్ప వేరెవరిని పెళ్లి చేసుకొని అంటున్నాడు. పెళ్ళయ్యి బిడ్డ ఉన్న అమ్మాయిని నేనెలా కోడలుగా ఒప్పుకుంటాను? మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్తే? చచ్చా, బాగోదుమ్మా, అలా చెప్పకూడదు. కన్న తండ్రికి కూతురు గురించి అలా చెప్తే పాపం ఆయన ఎలా ఫీల్ అవుతారో. అవును, బాధపడతారు. శ్యామ్ తల్లిగా మీరెంత బాధపడుతున్నారో రాధ తండ్రిగా ఆయన కూడా అంతే బాధపడతారు అత్తయ్య. అందుకే ఈ విషయాన్ని ఆయనకి చాలా స్మూత్గా చెప్పాలి. మీరు కాబట్టి అలా స్మూత్గా చెప్పారు, అదే ఇంకొకళ్ళైతే అందరిలో అల్లరి చేసి అవమానించేవాళ్ళు అని ఆయనకు అర్థమవుతుంది కదా. అప్పుడు ఆయన తన కూతుర్ని మందలించి ఇల్లు ఖాళీ చేయించి తనతో పాటు తీసుకెళ్ళిపోతారు, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అవునమ్మా, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అవును.